₹10 కే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. సో ఎక్కడ అనేది లాస్ట్ వరకు వీడియో చూసేయండి. Guys, welcome back to our channel Sahana's hashtag. So ee roju nenu chupichaboye vlog entante AIIMS Mangalagiri. So AIIMS ante All India Institute of Medical Sciences. So ee hospital lo vachesi 10 rupees ki ante 10 rupayalaki manaki OP anedi untundannamata. So na parents anedi ma parents like chaala years nunchi cheptunnaru ikka treatment baagundidan, but nenu eppudu velaledu, ide first time velthunanu. So anduke video teesi meeku kuda vlog laaga chupichestunnanu. చూసేయండి లాస్ట్ వరకు. లాస్ట్ వరకు చూస్తేనే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఈ హాస్పిటల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఉంటుందన్నమాట. ఇది 183 ఏకర్స్లో కట్టారు అండ్ ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి 16-18 crores అయింది. అండ్ ఫస్ట్లో అక్టోబర్ 2015లో AIIMS అనేది మంగళగిరిలో అప్రూవ్ అయిందన్నమాట క్యాబినెట్ కన్స్ట్రక్షన్ వర్క్కి. సో దీని పర్మనెంట్ క్యాంపస్ అనేది సెప్టెంబర్ 2017 నుంచి స్టార్ట్ అయింది. బట్ టెంపరీగా ఒక చోట పెట్టారనమాట. అది ఎక్కడంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 50 స్టూడెంట్స్కి విజయవాడలో పెట్టారనమాట టెంపరీగా, ఇది స్టార్ట్ అవ్వక ముందు. సో తర్వాత 2019లో మార్చ్ నుండి ఓపీడీ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయినాయి మంగళగిరిలో. అండ్ 2020 బ్యాచ్ నుండి డే 1 నుంచి మంగళగిరి AIIMS లోనే జరిగిందనమాట 125 స్టూడెంట్స్కి. అండ్ లోపలికి వెళ్ళాలంటే, అంటే ఈ లోపలికి కాదు మన హాస్పిటల్ లోపలికి వెళ్ళాలంటే, అంటే డాక్టర్ని కలిసే అప్పుడు మస్ట్ అండ్ షుడ్ మాస్క్ అనేది ఉంటుందన్నమాట కన్ఫామ్గా. ఇప్పటికి కూడా కోవిడ్ ఇప్పుడు మనకంత లేకపోయినా కూడా మాస్క్ అనేది కన్ఫామ్గా ఉండాలి, లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓన్ వెహికల్ అనేది కన్ఫామ్గా కావాలి లోపలికి వెళ్ళాలంటే, బికాస్ బస్సు వెళ్ళడానికి అయితే లేదు. అండ్ ఈయన ఏం చెప్తున్నారంటే లోపల వీడియోస్ తీయొద్దని. సో అందుకనే లోపల వీడియోస్ ఎక్కువ అలౌ చేయలేదు నేను, అందుకని లోపల ఎక్కువ తీయలేకపోయాను. సో బయటే మీకు చూపిద్దామని నేను చాలా రికార్డ్ చేశాను. సో ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. నేను మొత్తం సర్కిల్ తిరిగి మీకు చూపిస్తాను, చూసేయండి వీడియో లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు వెళ్ళినప్పుడు చాలా తెలిసిద్ది అన్నమాట ఎక్కడ ఏముంటుందని చెప్పి ఐడియా వస్తుంది. సో లోపల దీని నేమ్ వచ్చేసి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అని పెట్టారనమాట. సో ఇది కన్స్ట్రక్షన్ చేయక ముందు క్యాంటీన్లోనే ఉండేవి మొత్తం అన్నీ. సో ఆ క్యాంటీన్ కూడా మీకు నేను చూపించేస్తాను, బట్ అది చాలా చిన్నగా ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేదనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేయగానే మొత్తం ఇక్కడికి మూవ్ అవుట్ చేసేసారు. సో ఇక్కడ SBI ATM ఉంది అండ్ ICICI కూడా ఉంది. సో నో ప్రాబ్లం ఎవరికి. సో ఇక్కడ ATM ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు మనీ త్వరగా కావాలి అనుకుంటే. నా సజెషన్ వచ్చేసి లంచ్ బాక్స్ తీసుకెళ్తే చాలా బెటర్ అనమాట, బికాస్ కన్ఫామ్గా లేట్ అవుతుంది. చాలామంది తెచ్చుకుంటారు కూడా, బికాజ్ అందరికీ లేటే అయ్యిద్ది బికాస్ చాలామంది ఉంటారు కాబట్టి. ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ అనమాట, ఇది బ్లాక్ 2. ఎందుకు చాలామంది ఉంటారంటే అంత ట్రీట్మెంట్ బాగుంటుంది, 10 రూపీస్కి 10 రూపాయలకి ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో. సో అంత బాగా చేస్తారు అండ్ మొత్తం సెంట్రల్ ఏసీ, మొత్తం హాస్పిటల్ అంతా సెంట్రల్ ఏసీ అనమాట. సో ఎక్కడైనా సరే సెక్యూరిటీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మనకి ఏం అడిగినా కూడా. ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ బ్లాక్ 1 అనమాట. మనకి ఏ తెలియకపోయినా స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఎక్కడ చేయించాలని అడిగినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో లంచ్ బాక్స్ తెచ్చుకోలేని వాళ్ళైతే క్యాంటీన్లో తినేయండి. 10 రూపాయలకే ఓపీ రాసేసి నెంబర్ 1 వైద్యం అందిస్తారనమాట వీళ్ళు, చాలా అంటే చాలా గ్రేట్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. సో ఇదే అనమాట క్యాంటీన్, ఇందాకడ నేను చెప్పాను కదా ఇక్కడే ఇంతకుముందు సర్వీసెస్ అన్నీ ఉండేవి, బట్ ఇప్పుడు చేంజ్ చేసేసారు బికాజ్ అది కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇది ఇంకా లోపల అనమాట, హాస్పిటల్కి ఇంకా రోడ్స్ ఉంటాయి లోపల. సో అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో చాలా పెద్దది, ఇవన్నీ కొండలు పడగొట్టి చేశారనమాట. సో ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ పరామర్శ అని చెప్పి ఒక యాప్ ఉండిద్ది, ఈ పరామర్శని. సో అది ఆ యాప్ ఎందుకు అనంటే
ఆ యాప్లో మనకి రిపోర్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. కొంతమంది నుంచోలేని వాళ్ళు ఉంటారు, సో ఎక్కువసేపు క్యూలో లైన్లో నుంచోలేకపోతే ఆ యాప్లో మనకి రిపోర్ట్స్ అనేవి ఈజీగా అవైలబుల్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ బిల్డింగ్స్ అనేవి లోపల ఉంటాయి, మనం లోపలికి ఇంకా వెళ్ళి చూస్తే. సో ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట. సో అన్నీ చూపిద్దామని చెప్పి అట్లా రౌండ్ వేసేసి చూపిస్తున్నాను. సో నాకు తెలుసు ఇవి అంతా యూస్ఫుల్ ఏం కాదు, జస్ట్ నార్మల్ పర్పస్కి చూపిస్తున్నాను వ్లాగ్ కోసం. ఇక్కడ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రెండు ఉంటాయి. ఇందాడ 2 బ్లాక్స్ చూపించాను కదా, అవి మెడికల్ కాలేజ్ అనమాట. అండ్ మనం వెళ్ళేది ఇప్పుడు హాస్పిటల్కి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ నాకు నచ్చింది ఏంటంటే మెయిన్గా నార్మల్ హాస్పిటల్స్ లాగా లైక్ ఎక్కువ ఎక్కువ టాబ్లెట్స్ అనేవి రాయరు, మినిమం 1 రాస్తారు, ఇంకా అంతకు మించి అయితే రాయరు. మోస్ట్లీ 2 3 తప్ప అంతకు ఎక్కువ అయితే రాయరు. అండ్ రైటింగ్ కూడా మనకు అర్థమయ్యే విధంగా రాస్తారు మోస్ట్లీ. చాలామంది హాస్పిటల్స్లో లైక్ వాళ్ళ రైటింగ్ వేరేలా ఉంటుంది కదా, బట్ నాకు రాసిన డాక్టర్ అయితే లైక్ నేను విజిట్ చేసిన నేను చూసినంత వరకు నార్మల్ హ్యాండ్ రైటింగే ఉంది. సో ఇది వచ్చేసి ఆడిటోరియం అనమాట. ఆడిటోరియం కూడా చాలా బాగుంది, నేను మీకు ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను. సో వీళ్ళకి ఓన్ అంబులెన్స్ కూడా ఉంది, చాలా పెద్ద అంబులెన్స్ అనమాట. అంబులెన్స్లో 2 టైప్స్ ఉంటాయి, చిన్నది పెద్దది. సో వీళ్ళది చాలా పెద్దది. సో ఎవ్రీడే 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, బట్ సాటర్డే ఒక్కరోజు మాత్రం 12కి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఆడిటోరియం మెయిన్ అనమాట. సో స్టార్టింగ్లో ఐ మీన్ ముందు ఇలా ఉంటుంది ఆడిటోరియం, కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మోస్ట్లీ మీరు నార్మల్ డేస్లో వెళ్తేనే బెటర్ అనమాట. ఎందుకు అంటే నార్మల్ డేస్లో వాళ్ళు ఏమైనా స్కానింగ్ రాసిన ఎక్స్రేస్ రాసిన అప్పటికప్పుడే చేయించేసుకోవచ్చు, బట్ సాటర్డే వెళ్తే మాత్రం ఓన్లీ టైం మీరు ట్రీట్మెంట్కే సరిపోతుంది, ఎక్స్రేస్కి కానీ వాటి వేటికి సరిపోదు. అండ్ మెడిసిన్స్ తీసుకునే చోట కూడా చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మోర్చురీ కాంప్లెక్స్ అనమాట. అండ్ మెడిసిన్స్ తీసుకునే చోట కూడా లైన్ ఉంటుంది, బట్ మనకి చాలా తక్కువే రాస్తారు అండ్ అండ్ లైక్ అఫోర్డబుల్గానే రాస్తారనమాట. సో ఎక్కువ ఎక్కువ స్కానింగ్స్ అవి కూడా రాయరు. అండ్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ బ్లాక్ అనమాట. అండ్ సండే హాస్పిటల్ ఉండదు, హాలిడే. సో ఫస్ట్ లోపలికి వెళ్ళే ప్రాసెస్ అనేది నేను చెప్తానన్నమాట. సో ఫస్ట్ అబా యాప్ అని చెప్పి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఒక టోకెన్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అది జనరేట్ అయినప్పుడు సో ఫస్ట్ అది ఎలా జనరేట్ చేసుకోవాలంటే ఈమెయిల్ లేకపోతే మన నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తే దాని ద్వారా జనరేట్ అవుతుంది. ఇదే అనమాట ఫస్ట్ మనం వెళ్లాల్సిన బ్లాక్ ఓపీడీ. సో ఇక్కడ ఏంటంటే నేమ్ చూపిస్తున్నానంటే వైఫై లైక్ పెట్టిస్తున్నారనమాట. సో అదే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లోపల. అండ్ అబా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక టోకెన్ జనరేట్ అయిన తర్వాత మనం వెళ్ళి రిసెప్షన్లో 10 రూపీస్ పే చేసిన తర్వాత వాళ్ళు ఏ ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పి చెప్తారు. సో ఫస్ట్ వచ్చేసి జూనియర్ డాక్టర్, ఇది మాత్రం కొంతమందికే జరుగుతుంది, ఐ మీన్ గైనకాలజిస్టో లేకపోతే డర్మటాలజిస్టో లేకపోతే అలాగ కొన్ని వాటికే జరిగిద్ది అనమాట. జూనియర్ డాక్టర్ వచ్చేసి మన కండిషన్ ఏంటని అడుగుతారు, తర్వాత వెయిట్ చెకప్ చేస్తారు. సో ఇవి అన్నిటికీ జరుగుతాయని చెప్పరు కొన్ని వాటికే, అండ్ తర్వాత రూమ్ నెంబర్ చెప్పి అక్కడ పంపిస్తారనమాట. కనుక్కున్నాను నార్మల్ డెలివరీ అవుతున్నాయని చెప్పి. సో నార్మల్ డెలివరీకి వచ్చేసి 5K అవుతున్నాయి, అండ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అంతకన్నా తక్కువ కూడా అయ్యిద్ది అనమాట. సో మనం వచ్చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ కాల్ కూడా వస్తుంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఛానల్ చెప్పచ్చు అంతే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.